రెడ్డి గారు ఎలా అవుతారో ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్రాంతి వచ్చినప్పుడు అలా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయన్నా, ఎన్ని సంక్రాంతులు పోయాయన్నా? ఐదు. ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? గుండు సున్నా. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కింద చెబితే, అదే 235,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలుగా ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పలుదోమెరా? ఏం చేశారు? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మనకు ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టుకోలేదు. కనీసం రాజధాని ఉందా అంటే రాజధాని ఉందా మనకు? అందరికీ అన్ని ఉన్నాయి కదా, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉన్నాయి, మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఏమైంది? రాజధానిని భ్రమరావతి, అమరావతిని కాస్త భ్రమరావతిని చేస్తాడు చంద్రబాబు గారు. సింగపూర్ను కదా తలపిస్తానన్నాడు, 3D సినిమాలు చూపించాడు. తీరా చూస్తే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానీలు కడతానన్నాడు. అయినాయన్నా? 3 అయినాయా? తీరా చూసుకుంటే, వెనక్కి చూసుకుంటే 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి. మనం ఏమి సాధించుకున్నాం? కనీసం 10 సంవత్సరాలలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకు వేయాలన్నా టీడీపీ కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి కానీ ఓట్లు అని అడుగుతున్నాం. అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలిగే సత్తా ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజధాని కట్టే సత్తా ఉన్న పార్టీ. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేనే ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఈ కడప స్థానం నుంచి, ఈ కడప ఎంపీ లోక్సభగా రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు. అలాగే వివేకానందరెడ్డి గారు ఎంపీగా పనిచేశారు. ఇద్దరు సేవలను అందుకున్నారు ఈ ప్రజలు, అదృష్టవంతులు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అద్భుతమైన పథకాలు చేస్తే, వివేకానందరెడ్డి గారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు. ఎవరైనా ఏ సమస్య అయినా తీసుకెళ్లి, సార్ నాకు ఈ సమస్య ఉంది అంటే, వివేకానందరెడ్డి గారు సారు ఆయన బండిలోనే వాళ్ళను కూర్చోబెట్టుకుని ఆఫీసు వరకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరించేవాడు. అలాంటి నాయకుడు 5 సంవత్సరాల క్రితం చనిపోలేదు. 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో, 7 సార్లు గొడ్డలితో నరికి క్రూరంగా, ఘోరంగా వివేకానందరెడ్డి గారిని చంపడం జరిగింది. ఆ రోజు తెలియదు మనకు ఎవరు చంపారో, ఆ రోజు తెలియదు. కానీ ఇప్పటికి 5 సంవత్సరాలైంది. సిబిఐ ఈ రోజుకి ఖచ్చితంగా చెప్తుంది, వివేకానందరెడ్డి గారిని చంపిన వాళ్ళల్లో, చంపించిన వాళ్ళల్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని. సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని సిబిఐ చూపుతుంది. గూగుల్ మ్యాప్స్, చంపిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్, చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ గారు ఫోన్లలో మాట్లాడుకున్నారు అని ఆధారాలు చూపుతుంది. అలాగే 40 కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు, అడ్వాన్సులు కూడా ఇచ్చారు అని సిబిఐ సాక్ష్యాలు, ఆధారాలతో చూపుతున్న 5 సంవత్సరాలైనా చనిపోయింది, చంపబడింది. సాక్షాత్ ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నికైన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో, కేసు విషయంలో ఒక కొలిక్కి రాలేదు, న్యాయం జరగలేదు, శిక్ష పడలేదు అంటే ఎందుకన్నా? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ను కాపాడుతున్నాడు కాబట్టే కదా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. కర్నూలులో ఏం జరిగిందో చూసాం కదా. అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోలీసులను అడ్డవేశారు, మూకలను అడ్డవేశారు, కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు, భయభ్రాంతులకు గురి చేశారు,
అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని సిబిఐని వెనక్కి పంపించారు తప్పితే, ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు తప్పితే, వివేకానంద రెడ్డి గారి కేసులో ఆ హత్య విషయంలో వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా ఈ రోజు వరకు? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేయించిన అవినాష్ రెడ్డిని కాపాడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చెప్పదలుచుకున్నారు? హత్య చేసిన వాళ్ళే మళ్ళీ గెలవాలి, వాళ్ళ అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి, వాళ్ళ అధికారము వాళ్ళు గెలిస్తే మళ్ళీ ఇలా హత్య చేయించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలి. ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? మీరందరూ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇది అన్యాయం కాబట్టి వివేకానంద రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు, అవినాష్ను హత్య చేయించిన అవినాష్ను మళ్ళీ నిలబెట్టడం అన్యాయం అని చెప్పి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డాడు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు నేరం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏవైపో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ చెప్తున్నావు, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు ఎలా సేవ చేశారో నేను కూడా సేవ చేయడానికని ముందుకొచ్చాను. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, మీరు న్యాయం చేయండి. ఏ సునీత అయితే రాజశేఖర్ వివేకానంద రెడ్డి గారి కూతురు, వాళ్ళ కుటుంబం ఈ రోజు వరకు న్యాయం జరగలేదని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉందా బిడ్డ? ఈ రోజు వరకు గడప గడప తడుతూనే ఉంది సునీతారెడ్డి, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. వివేకానంద రెడ్డి గారి రక్తం, వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. మరి మీరు న్యాయం చేస్తారో చెయ్యరో, న్యాయం పక్షాన నిలబడతారో లేదో, నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు నేను మీకు సేవ చేస్తా, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నట్టు నేను మీకు అందుబాటులో ఉంటా. మీరు ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. రాజశేఖర